హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారనున్నటువంటి వాతావరణ పరిస్థితులు, తగ్గనున్నటువంటి ఉష్ణోగ్రతలు, కొరవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి రానున్నటువంటి వారం రోజుల పాటు తెలుసుకునే ముందు, మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, రెండు తెలుగు రాష్ట్రాలను గత వారం రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే మే 5 తర్వాత వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా మే మొదటి వారం చివరిలో ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా వర్షాలు నమోదు కానున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు రాత్రికైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హీట్ వేవ్ కారణంగా నమోదవుతున్నటువంటి వర్షాలు కావడంతో చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడి ఈ వర్షాలు ఉంటాయి. రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి, 35 డిగ్రీల వరకు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.